విద్యార్థులందరికీ శుభోదయం. నారాయణాలయ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాం. మరి ఇవాళ మనకి 10వ తరగతి శతక మధురిమ అనే పాఠ్యభాగం నుండి అసైన్మెంట్ 24 అభ్యాస పత్రం 24లో ఇచ్చినటువంటి అంశాలను చూద్దాం. శతక మధురిమ, ఈ శతకముల యొక్క మధురిమ ఎలా ఉండాలి అనేటటువంటి అంశంలో మనకి చూసినట్లయితే ఈ క్రింది పద్యమును పూరించి భావం రాయము అన్నారు. ఇక్కడ ఒక మనకి కంఠస్థ పద్యాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో చూసినట్లయితే నీలము తప్త లోహమున అనే మాట ఇచ్చారు. ఇందులో చూసినట్లయితే ఈ పద్యాన్ని పూరించేటటువంటి విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం పరిశీలించాలి. ముందు మొట్టమొదటిగా మనం పాదభంగం లేకుండా వ్రాయాలి. తర్వాత పదక్రమం తప్పకుండా రాయాలి. ఆ తర్వాత శ్లోకాన్ని పూరించే పద్యాన్ని పూరించేటప్పుడు నాలుగు పాదాలుగా మనం రాయాలి. వచనం రాసినట్లు రాయకూడదు. ఇక తర్వాత భావాన్ని వ్రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా వ్రాయాలి. అలాగే వాక్య దోషం అంటే ఏంటి? తర్వాత వాక్యాన్ని ముందుకి, ముందు వాక్యాన్ని తర్వాతకి వ్రాయకూడదు. అలాగే పద్యం యొక్క ప్రారంభంలోనే పద్య పరిచయం రాయాలి. వీలైతే కనుక పద్య సందర్భం వ్రాయాలి. అయితే ఇవాళ ఇచ్చినటువంటి పద్యాన్ని ఒకసారి పరిశీలిద్దామన. నీరము తప్త లోహమున నిల్చియ నామకమే నశించు నా నీరమి ముచ్చమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా నీరమి శుక్తిలో పడి మణిత్వముగాంతు సమంచిత ప్రభం బౌరుష వృత్తులిక్లథము మధ్యము నుత్తము కొల్చు వారికి. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఉత్తముడిది, మధ్యముడిది, అధముడిది యొక్క స్వభావాన్ని, క్రమాలంకారాన్ని ఇందులో చెప్పడం జరిగింది. నీటి బిందువు కనుక గాలిని ఇనుము మీద పడితే అది ఆవిరైపోతుంది, దాని ఉనికిని కోల్పోతుంది. అలాగే తామరాకు మీద పడితే ముత్యము లా కనపడుతుంది, తప్ప వాస్తవమైన ముత్యము కాదు. అలాగే ముత్యము చిప్పలో పడితే కనుక అది స్వచ్ఛమైనటువంటి ముత్యంలా తయారవుతుంది. అలాగే మానవుడైనటువంటి వాడు ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, అధములతో చేరితే నీచుడవుతాడు. ఈ విధంగా మనకి ఆ పద్ధతిలో చక్కనైనటువంటి క్రమాలంకారాన్ని తెలియచేయడం జరిగింది. ఇక తర్వాత అంశాలు చూద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించుము అన్నారు. ఇందులో చూస్తే కలిరాజు అడవికి అందము, గీత గీసిన పదానికి అర్థమేది? కలి అనే పదానికి అర్థం చూసినట్లయితే ఏనుగు, పిల్లి, కోతి, జింక. కరి అంటే ఏనుగు అనేటటువంటిది అర్థం. ఇక తర్వాత లవణము మితముగా వాడవలను, గీత గీసిన పదానికి అర్థమేది? లవణము నీరు, ఉప్పు, పంచదార, తేనె. బి ఉప్పు అవుతుంది. లవణము అంటే ఉప్పు అనేటటువంటిది. ఇక తర్వాత అంశంలో మంచి పుష్పములనే ఏది చేస్తారు, అర్థమేది అన్నారు. ఇందులో చూస్తే కనుక పుష్పము అనే దానికి అర్థం పన్నీరు, మట్టి, పువ్వు, పండు. ఆప్షన్ సి పువ్వు అవుతుంది. ధరణిలో వేడి పెరుగుతోంది, దీనికి సినిమాకి పర్యాయ పదాలు ఇవి. ధరణి అని అంటే అర్థం భూమి. దీనికి సరైనటువంటిది ఆకాశం, జలముద్వయం, చిచ్చు, అని డి అవని భూమి అనేటటువంటి అవుతాయి. యత్నము విడువరాదు, దీనికి సినిమాకి వికృతి పదం ఏది? యత్నము అనడానికి మనకి వికృతి పదం చూపించగలరు. ప్రతనము, పతనము, వితనము, జతనము, యకారం ఎక్కడ వచ్చిందో అక్కడ జతనం వస్తుంది, జతనము అవుతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించి అందమైన దస్తూరితో అక్షర దోషాలు లేకుండా నైపుణ్యాన్ని సాధించండి. వ్రాసి ధన్యవాదాలు.